హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈ రోజు రెసిపీ కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ మన ఇంట్లో ఉన్నట్లయితే కనుక దీంతో చాలానే రెసిపీస్ చేసుకోవచ్చండి. కూల్ కూల్గా ఐస్ క్రీమ్స్, అలాగే ఫ్రూట్ సలాడ్స్, ఇంకా బోల్డ్ అనే రెసిపీస్ మనం ఈ కస్టర్డ్ పౌడర్తో చేసుకోవచ్చండి. సో దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని ఒక 2 minutesలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇందులోకి నేను 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, కాకపోతే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొలతలు అనేవి మారుతాయి. ఇప్పుడు మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని దీన్ని మెత్తటి పౌడర్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. చూసారు కదండి, మనకి షుగర్ అనేది మెత్తటి పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడరు, అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 కప్పు మిల్క్ పౌడరు, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అదే మీరు 1 కప్ తీసుకుంటే కనుక 1/2 కప్పు కార్న్ఫ్లోరు, అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి. దీంతో పాటుగా టేస్ట్ కోసం వెనీలా ఎసెన్స్ వేసాను. మీకు వెనీలా ఎసెన్స్ వేసుకుంటే కనుక ఐస్ క్రీమ్కైనా ఫ్రూట్ సాలెడ్కైనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా కస్టర్డ్ పౌడర్ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ కస్టర్డ్ పౌడర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు డెఫినెట్గా వాటిని కూడా ట్రై చేసి మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరి ఈ వీడియో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుందండి. చాలా క్రీమీగా మనకి ఫ్రూట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే మీకు వీలైనప్పుడల్లా దీన్ని ట్రై చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇలా ఫ్రూట్స్ ఫ్లేవర్తో ఇలా కనుక సలాడ్ తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక చిన్ని బౌల్ తీసుకోండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. దీని పౌడర్లోకి కొద్దిగా పాలు పోసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోండి. ఇందులోకి నేను 3/4 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మరికొద్దిగా పాలు, దానికి తగ్గట్టుగానే 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడరు, అలాగే షుగర్ని కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా పాలు పోసుకున్నాక ఇవి బాగా మరిగేంత వరకు ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. పాలు అనేది అడుగు మాడకుండా అలాగే మీగడ కట్టకుండా తిప్పుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకుంటున్నాను. మీరు ఈ షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా పంచదార కూడా వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకుంటూనే ఉండాలండి. దీన్ని బాగా మరిగేంత వరకు కూడా ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, పాలు బాగా మరిగి పొంగుకొస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ పాలల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక మనకి అడుగంటుకుంటుందండి. ఇలాగ అడుగంటకుండా మనం దీన్ని ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగా ఒక 5 to 10 minutes తిప్పుకుంటే మీకు పాలు అనేవి చిక్కబడతాయండి. చూసారు కదండి, పాలు అనేవి చిక్కబడుతున్నాయి. మనకి పాలు అనేవి ఈ టెక్స్చర్లోకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనకి కస్టర్డ్ అనేది మరి గట్టిగా ఉండకూడదు, అలాగని మరి పలుచుగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు కనుక మనం స్టవ్ బంద్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారబెట్టుకుందామండి. ఈ కస్టర్డ్ చల్లారేలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకుందామండి. మనం కస్టర్డ్లోకి ఎన్ని రకాల ఫ్రూట్స్ని వాడితే మనకి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి. నేనైతే ఇక్కడ 4 రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. 1 కప్ గ్రేప్స్, అలాగే 1 కప్పు పైనాపిల్, అలాగే 1 కప్ యాపిల్, 1.5 కప్ మాత్రం మ్యాంగో తీసుకున్నాను. ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్లో వెనీలా ఫ్లేవర్ వేసుకున్నానండి. వెనీలా ఫ్లేవర్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి అదైతే కనుక మీకు బాగుంటుంది. ఒక 1/2 కప్పు జీడిపప్పు, అలాగే కొద్దిగా బాదం పప్పు, పిస్తా పప్పు కూడా తీసుకున్నాను. చూసారు కదండి, మనకి కస్టర్డ్ చక్కగా చల్లారిపోయింది. అలాగే నేను దీన్ని బయటే ఉంచి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చానండి. ఎందుకంటే ఫ్రూట్స్ కలుపుకున్నాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కస్టర్డ్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. ముందుగా జీడిపప్పు, అలాగే బాదం పప్పు, అలాగే కొన్ని పిస్తా పప్పులు కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా నేను టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. మీరు ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ పాటు కనుక ఉంచితే మనకి కస్టర్డ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మనకి కస్టర్డ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోగానే ఎంత క్రీమీగా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందో, మనకి కస్టర్డ్ అనేది ఈ టెక్స్చర్లో ఉంటే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రజ్ఞాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.